ఎన్నికల వేళ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎక్కడ చూసినా నోట్లు కట్టలు కట్టలు కనిపిస్తున్నాయి జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ గోవిందపల్లి బైపాస్ రోడ్డులో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేయగా 19 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి జగిత్యాల పట్టణ పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తుల వద్ద భారీగా నగదు గుర్తించారు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గంపవేణు గోపాల అనే వ్యక్తి వద్ద 14 లక్షలు కొంగరి శ్రీనివాస అనే వ్యక్తి వద్ద 5 లక్షలు సీజ్ చేశారు ఇందులో 14 లక్షల 2000 రూపాయలు ఐటి డిపార్ట్మెంట్ కు అప్పగించి 5 లక్షలను ఎన్నికల కమిషన్ కు అందజేస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎన్ కుమారస్వామి తెలిపారు ఇంత పెద్ద ఎత్తున నగదు కేవలం ఇద్దరు వ్యక్తుల వద్ద లభించడం పలు అనుమానాలు కలుగజేస్తుంది।